హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అన్నిటికంటే విశ్వాసమైన జంతువుల గురించి మాట్లాడుకుంటే వాటిలో మొట్టమొదటి ఉండేవి కుక్కలు. ఈ ప్రపంచంలో 350 కంటే ఎక్కువ కుక్క జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని ముద్దు ముద్దుగా ఉంటే మరి కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ఎంత ప్రమాదకరం అంటే అది మనిషి యొక్క ప్రాణాలు కూడా తీయగలదు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కుక్కలను వాటి జాతుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అవి ఎంత ప్రమాదకరం అంటే వాటిని కొన్ని దేశాల్లో బ్యాన్ కూడా చేశారు. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1, కంగల్ షెపర్డ్ డాగ్. ఈ డాగ్ టర్కీ దేశానికి చెందింది. ఈ డాగ్ టర్కీలో చాలా ఫేమస్. ఈ జాతి కుక్కలు 80 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అండ్ బీటి బరువు 60 కేజీల వరకు ఉంటుంది. ఈ జాతి కుక్కల్ని పూర్వం టర్కీ ప్రజలు తోడేళ్లను లేదా ఎలుగుబంటలను వేటాడేందుకు వాడేవారు. అండ్ వీటిని వాళ్ళ పశువుల కాపలాగా కూడా పెంచుకునేవారు. వీటి పళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి. వీటి కాటు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. దీని ఆకారంతో ఎదుటివాడిని భయపెట్టేస్తుంది. వీటిని డెన్మార్క్ లో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలు మనుషులకు ప్రమాదం అని చెప్పి అక్కడి వాళ్ళు బ్యాన్ చేశారు. ఇవి వాటి కాళ్ళ మీద నిలబడితే వాటి ఓనర్స్ కంటే చాలా హైట్ గా కనిపిస్తాయి. ఇవి చాలా బలమైనవి కూడా. నంబర్ 2, సైబేరియన్ హస్కీ. ఈ కుక్క చాలా ప్రమాదకరమైన జంతువులలో ఒకటి. దీనికి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే చిన్న పిల్లలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. దీనికి శక్తి చాలా ఉంటుంది. హస్కీ చాలా అందమైన విశ్వాసమైన కుక్క. దీని కళ్ళు చాలా పెద్దగా మరియు నల్లని రంగులో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. దీనికి శరీరంలో ఉన్న అరుదైన శక్తి వలన మంచు ప్రదేశాల్లో బండ్లను తీసుకువెళ్ళడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనికి పరిగెత్తడం, బరువును లాగడం మరియు జాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏరుకు తగ్గట్టుగానే సైబేరియన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ కుక్క 4 అడుగుల వరకు ఎగరగలదు. దీని జీవితకాలం 12 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని బరువు 20 నుంచి 30 కిలోలు. ఈ జాతి యొక్క కాటు తీవ్రత 300 PSI వరకు ఉంటుంది. నంబర్ 3, అక్సరాయ్ మలకేసి. ఇవి కూడా కంగల్ షెపర్డ్ డాగ్ జాతికి చెందినవి. ఇది కూడా టర్కీ దేశానికి చెందింది. వీటిని పూర్వం టర్కీ ప్రజలు వాటి పశువులకు రక్షణగా ఉంచేవారు. పులులు సింహాలు వల్ల వాళ్ళ పశువులకు ఎలాంటి అపాయం రాకూడదని వీటిని కాపలగా పెంచుకునే వాళ్ళు. చూశారుగా దీని బాడీ ఎంత భయంకరంగా ఉందో. నంబర్ 4, అమెరికన్ పిట్బుల్ టెరియర్. పిట్బుల్ జాతి యొక్క కుక్కలు ఆకారంలో చిన్నగా ఉండడం వలన ఏ ప్రాంతాన్ని అయినా ఆక్రమించగలవు. ప్రపంచం మొత్తంలో దాదాపు 20 దేశాలు వీటిని పెంచడం నిషేధించారు. అమెరికా సహా కొన్ని దేశాలలో పెంచుతున్నారు. ఈ కుక్కకు చాలా సామర్థ్యం ఉంటుంది. దీని దృఢమైన శరీరం వలన డాగ్ ఫైటింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. కుక్క యొక్క కాటు తీవ్రత 235 PSI వరకు ఉంటుంది. ఎవరినైనా ఇది పట్టుకుంటే వదిలించుకోవడం చాలా కష్టం. దీనిని కంట్రోల్లో పెట్టడానికి దీని ముక్కులో నీళ్లు పోయడమే ఏకైక మార్గం. పిట్బుల్ చాలా తొందరగా నేర్చుకునే కుక్క. ఎవరైనా దీనితో స్నేహం చేయాలి అని అనుకుంటే ఇది తొందరగా ఫ్రెండ్ అవుతుంది. 2005 నుంచి 2019 వరకు అమెరికాలో ఈ కుక్క వల్ల 346 మంది వరకు చనిపోయారు. దీని బరువు 16 నుంచి 30 కిలోల వరకు ఉంటుంది. వీటి జీవితకాలం 2 నుంచి 17 సంవత్సరాలు. నంబర్ 5, రోడ్ పియలర్. ఈ డాగ్స్ జర్మనీ దేశానికి చెందింది. ఎత్తు వచ్చేసి 69 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అండ్ బరువు వచ్చేసి 60 కేజీల వరకు ఉంటుంది. వాటి ఓనర్స్ ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అండ్ ఇవి ధైర్యశాలి కూడా. వీటిని ఇంటికి కాపలా కోసం పెంచుకుంటారు. ఈ జాతి కుక్కలు ఇప్పటి వరకు 45 వ్యక్తుల మీద దాడి చేశాయి. వాళ్ళలోనే ప్రమాదకరమైన కుక్కలలో ఇది కూడా ఒకటి. ఐర్లాండ్, పోర్చుగల్, సింగపూర్ ఇంకా ఇతర దేశాలలో ఈ కుక్కలను బ్యాన్ చేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ కుక్క జాతుల్లో ఏ కుక్క చాలా డేంజరస్ అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.